అనంతపురం జిల్లాలో ముగ్గురు దొంగలను అనంతపురం రూరల్ పుట్లూరు గుంతకలు వన్ టౌన్ పోలీసులు వేర్వేరుగా అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ కేకేఎన్ అంజురాజన్ ఐపీఎస్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వీరి నుండి సుమారు 12 లక్షల రూపాయలు విలువ చేసే 23.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు దొంగలు పాత నేరస్తుడే. వీరిలో అంతర్రాష్ట్ర దొంగపై ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలు 50కి పైగా కేసులున్నాయి. మరో దొంగపై 10 కేసులున్నాయి. ఇంకో దొంగపై 3 కేసులు ఉన్నాయని తెలిపారు. ఇందులో శ్రమించిన అనంతపురం రూరల్ పుట్లూరు మరియు గుంతకలు వన్ టౌన్ పోలీసులను అభినందించిన ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఐపీఎస్. ముఖ్య ప్రవీణ్ ఎస్ఐ పండారాజు అనంతపురం సిసిఎస్ టీం వారు 3 హౌస్ బ్రేక్ అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు దాదాపు 8 కేసుల్లో ఇన్వాల్వ్ అయినట్టు గుర్తించడం జరిగినాయి. వీళ్ళ దగ్గర నుంచి 23.5 తులాలు వర్త్ అబౌట్ 12 లాక్ రూపీస్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తున్నాం. వీటిలో గంగాధర్ అన్న వ్యక్తి ఇంటర్స్టేట్ అఫెండర్. వీడి మీద 50 కేసులు ఉన్నాయి. ప్రస్తుతం వీడు 2 అఫెన్సెస్లో అనంతపురం రూరల్ లిమిట్స్ పరిధిలో ఇన్వాల్వ్ అనేట్టు గుర్తించడం జరిగింది. అదేవిధంగా సుభాష్ అన్న వ్యక్తి 5 కేసెస్ పుత్లూరు, అదేవిధంగా ఎల్లనూరు, తాడిపత్రి రూరల్, బీకే సముద్రం, బి కొత్తపల్లి లిమిట్స్లో అఫెన్స్ చేసినది గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఇతని మీద ఆల్రెడీ 2 కేసెస్ ఉన్నాయి. అదేవిధంగా పవన్ కుమార్ అన్న వ్యక్తి గుంతకల్ సబ్ డివిజన్స్లో 2 కేసెస్లో ఇన్వాల్వ్ అయినట్టు గుర్తించడం జరిగినాయి. దీంట్లో డిఎస్పి గుంతకల్, డిఎస్పి అనంతపురం రూరల్ వాళ్ళు ఒక టీమ్స్ ఎక్సలెంట్గా పనిచేసినారు. వీళ్ళందరూ కూడా రివార్డ్స్ రాయడం జరుగుతున్నాయి ప్రొఫెషనల్గా. అదేవిధంగా ప్రజలు కూడా పోలీస్ తరపు నుంచి మేము కోరుతున్నది ఏంటంటే, మీరు ఇంట్లో విలువైన వస్తువులని పెట్టొద్దు. ఏది ఉన్నా కూడా బ్యాంక్ లాకర్స్లో కానీ సేఫ్గా ఉంచుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా మీరు ఒకవేళ బయటకు ఎక్కడైనా ఒకరోజు కానీ 2 రోజులు బయట వెళ్తున్నట్టు ఉంటే డైల్ 100 ఆర్ LHMSకి మీరు రికమెండ్ చేస్తే, రిక్వెస్ట్ చేస్తే మేము ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తూ మీ పరిధుల్లో